మరిప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చైతు మాట్లాడాలంటున్నారు. చైతు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా. మన డైరెక్టర్ చైతన్య గారు మాట్లాడతారు. ఆయన లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు, దానికి కాస్త ఓపిక్గా మీరు వెయిట్ చేయండి. ఓ చైతు గారు వచ్చేసారు. చైతు గారు, మీ బీటెక్ కాలేజ్ బ్యాచ్ మొత్తం వచ్చేసింది. ముందుగా నాకు ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడే అర్హత కల్పించిన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ పవనిజం. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నేను భయపడలేదు, సినిమా స్క్రిప్ట్ వర్క్ రాసేటప్పుడు నేను భయపడలేదు. జస్ట్ అత్తండి దారి సక్సెస్ మీట్లో ఫ్యాన్స్ అందరూ అడిగారు పవన్ కళ్యాణ్ గారిని, పవనిజం అంటే ఏంటి, పవనిజం అంటే ఏంటి అని. పవనిజం అంటే ఏంటో నాకు తెలీదు, కానీ దేశం కోసం, అదే సొసైటీ కోసం బ్రతకడమే పవనిజం అని అన్నాడు అనమాట. అప్పుడు మొదలైంది భయం. అంటే ఆల్రెడీ షూటింగ్ సగం అయిపోయింది, ఇప్పుడు ఆయన నోట్లోంచే ఈ పదం రావడంతో ఫుల్ టెన్షన్ అయిపోయింది అనమాట. సరే ఏదో అలాగా ఆ టెన్షన్తోనే ఇంకా స్క్రిప్ట్ వర్క్ బాగా చేసాం. ఒక 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి స్క్రిప్ట్ వర్క్ మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ చేసాం. సో ఇప్పుడు ఫుల్ సాటిస్ఫైడ్ సినిమాతో. అండ్ పవన్ కళ్యాణ్ ప్రతి ఫ్యాన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా ఉంటుంది సినిమా. డెఫినెట్గా ఈ సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా ఉంటుంది సినిమా. ఇది మా సినిమా అని చెప్పుకొని తిరిగేలా ఉంటుంది. అండ్ ఈ సినిమాకి కనిష్క, నాకు 3 ఏళ్ళుగా తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్ కనిష్క, సబ్జెక్ట్ చెప్పగానే విత్ ఇన్ 3 డేస్ నాకు మొత్తం ట్యూన్స్ అన్ని ఇచ్చేశాడు. చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నీ. ఇప్పుడు కేవలం ఇది నేను ఒక్కటే చెప్తున్నారు, విన్నాక మీరందరూ చెప్తారు. నెక్స్ట్ మధు. మధు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మధు నా రూమ్మేట్, ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. సో కలిసి చేయాలనుకున్నాం, చేసాం. అలాగే సుధీర్, దా సుధీర్ ఉందిగా, సుధీర్ ఫ్యాన్స్ వచ్చేసి మేము ప్రెజెన్స్ అందరూ వచ్చినట్టున్నారు దాదా అది. సో అండ్ ఫైనల్ నా కెమెరామెన్ ఆనంద్ గారు. నేను ఎంత స్పీడ్గా షార్ట్ చెప్తే అంత డబుల్ స్పీడ్లో షార్ట్ తీసేసేవాళ్ళు. ఫస్ట్ ఆయన ఎక్కడ ఉన్నారు ఆనంద్ గారు? ఆనంద్ గారు ఇక్కడ రండి. ఆనంద్ గారికి చాలా 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 థ్యాంక్స్, నన్ను అర్థం చేసుకొని నేను చెప్పే షార్ట్ని ఏది మిస్ కాకుండా చాలా స్పీడ్గా అయిపోగొట్టేవాళ్ళు. సో ఫ్యాన్స్కి అందరికీ, నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చిన ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్, స్పెషలీ థ్యాంక్స్. జూలైలో వస్తుంది పవనిజం, డెఫినెట్గా రేపు, అదే పవనిజమే. ఓకే, యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మీ సపోర్ట్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కనిష్క గారు ప్లీజ్. అందరికీ నా నమస్కారం అండి. పవనిజం ఈ టైటిల్ నాకు చైతన్య ఒక 1 ఇయర్ బ్యాక్ చెప్పాడు. చెప్పినప్పుడు నేను అయితే నాకు చెప్పి ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అదేంటి అంటే ఇది మళ్ళీ ఎవరన్నా పెట్టుకుంటే కష్టం అన్నాడు. అయితే రేపటి నుంచి నేను అందరికి చెప్తా అన్నాను. కట్ చేస్తే నెక్స్ట్ డే మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేశాను ఎవరికని చెప్పుకోండి. సో అలా స్టార్ట్ అయింది ఈ సినిమా టైటిల్. సో అంత సీరియస్గా ఉన్నాడు తను ఆ టైటిల్ మీద కానీ సినిమా మీద కానీ. సో అలా ఈ పాటలు కానీ ఈ 5 సాంగ్స్ సినిమాకి తగ్గట్టుగా వచ్చాయని అనుకుంటున్నాను. మీరు అందరూ విన్నారు కాబట్టి. సో ఇక చైతన్య గురించి చెప్పాలంటే సినిమా అంతా మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీదే ఉంది. వాళ్ళ సొసైటీని ఎలా బాగు చేశారు, ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయట వేశారు అనేది కాన్సెప్ట్. నేను రీరికార్డింగ్ చేశానండి రీసెంట్గా, అయిపోయింది రీరికార్డింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అయితే ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, ఫస్ట్ జెండా ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్కి ఎవరు సీట్లో కూర్చోరండి, అంత సూపర్గా తీశాడు చైతన్య. ఆ ఒక్క సీన్ చాలు సినిమా మొత్తం నిలబెట్టడానికి. సో ఒక్క సీన్ మీద నమ్మకంతో అయినా మీరు సినిమా చూడొచ్చు. సో ఇది ఫుల్ ప్యాకేజ్. సో జై పవనిజం, జై హింద్. చైతన్య, నాకు ఫస్ట్ శ్రీశ్రీ అని చెప్పి ఒక హోటల్ ఉందండి, తీశారు అది ఇంద్రనగర్లో ఉంది ఆ పక్క, ఇప్పుడు బార్ షాప్ చేశారు దాన్ని. మామూలుగా పని లేని వీళ్ళందరూ అంతా అక్కడ ఖాళీగా అక్కడికి వచ్చి బాతకాని కొడతాం. ఆ బాతకానిలో నేను తిను చాలామంది బాతకాని కొట్టారు.
సో అక్కడ అప్పటి నుంచి దీని దగ్గర నా దగ్గర ఒక కథ ఉంది మాస్టర్, నా దగ్గర ఒక కథ ఉంది నేను చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను మాస్టర్ కథ ఉంది చేయాలనుకుంటున్నాను, మీరు హీరోగా చేస్తారా, మీరు హీరోగా చేస్తారని చెప్పి నాకు చాలా రోజుల నుంచి టార్చర్ నాకు టార్చర్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను పోయేది కరెక్ట్ దారి అనమాట. ఏది నేను ఏదో కొరియోగ్రాఫర్కి చేసుకుని దాని తర్వాత డైరెక్టర్కి చేసుకుని దాని తర్వాత ప్రొడ్యూసర్కి చేసుకుని నా వెళ్ళిపోదామని. నాకు హీరో ఎందుకండి, నా ఫేస్ హీరో ఫేసా, లేలే మన వల్ల కాదని చెప్పి సో తినికి చెప్పానంటే లేదు మాస్టర్ ఖచ్చితంగా మీరు బాగుంటుంది స్క్రీన్ ఫేస్ చేయండి, అదే డిస్కషన్ జరిగేది. అప్పుడే నాకు ఎవ్రీ చెప్పేది మాస్టర్ ఇది బాగుంటుంది మాస్టర్ ఇలా చేయాలి ఇలా చేయాలి ఈ సీన్ బాగుంటుంది అని చెప్పి. తను శ్రీశ్రీ దగ్గర ఛాయ్ తాగేవాడు కానీ ఆ ఛాయ్ తాగేటప్పుడు ఇంత పెద్ద కథ రాస్తున్నాడని నాకు తెలియదండి. సీరియస్ చెప్తున్నాను, సూపర్ పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ మిజాన్ అని చెప్పి కథ రాసినందుకు. సో అలాగే తన చాలా హార్డ్ వర్కర్, ఏదో మాటలు చెప్పి ఏదో చేసేయటం కాదు, నేను నమ్ముతాను తన్ని. అలాగే సినిమా అంత బాగా తీసుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను ఒక డైరెక్టర్గా. ఆల్ ది బెస్ట్. దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారు, నేను సాంగ్స్ విన్నాను, నాకు ఓపెనింగ్ సాంగ్ ఎండింగ్ సాంగ్ చాలా బాగా నచ్చింది, మిగతా సాంగ్స్ బాగున్నాయి. మీరు కూడా బాబాసాహెబ్ చెప్పినట్టు ఓన్లీ వచ్చారు విజిల్స్ వేశారు ఏదో పవన్ కళ్యాణ్ గురించి వచ్చి పాటలనే చెలిపినారు అని కాకుండా మీ ఫ్యామిలీస్కి అందరిని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి కాకుండా తిన లైఫ్, వీళ్ళందరి లైఫ్, ప్రొడ్యూసర్ లైఫ్ గురించి పోయి సినిమా చూడండి. బాగాలేకపోతే ఫోన్ చేసి తిట్టండి. నా నెంబర్ 9291369211, నన్ను తిట్టండి కావాలంటే. సో సినిమా అయితే చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, జై హింద్. ఫైనలీ ఈ సినిమాలో నటించినటువంటి సాయి కృష్ణ గారిని ఒక మాట మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి, నా పేరు సాయి కృష్ణ. ఈ రోజుల్లో రొమాన్స్, మేడం చెప్పండి మేడం, నేను యాక్ట్ చేశాను ఈ రోజుల్లో రొమాన్స్, కొత్త యాక్ట్ చేశాను. ఈయనకు రొమాన్స్ చేయడానికి నేనే దొరికాను ఇక్కడ. రొమాన్స్ చేయడానికి కాదు, రొమాన్స్ లో యాక్ట్ చేశా. ఓ, రొమాన్స్ లో యాక్ట్ చేశారు, కరెక్ట్, సారీ. అందరికి నమస్కారం అండి, జై పవన్ కళ్యాణ్. నేను కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాన్. నాకు ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి గారి పిఏ క్యారెక్టర్ చైతన్య చేయించాడు. ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు జూనియర్ హరీష్ శంకర్ లాగా కనిపించాడు, చైర్లో కూర్చొని హెయిరు ఏంటి పవనిజం. ఆ కాంప్లిమెంట్ నేను కలవగానే ఇచ్చాను. ఏంటిది సేమ్ అసలు హరీష్ శంకర్ గారు లాగా ఉన్నారండి భయ్యా, ఇలా పోసాని కృష్ణమురళి గారి పిఏ క్యారెక్టర్ అండి, ఇలా పవనిజం అని నేను సినిమా చేస్తున్నాను. సరే అండి చేద్దాం ఒక 1 వీక్ అని అన్నారు. ఇంకా లొకేషన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత బాగా తీస్తున్నాడంటే నేను షాక్ అయిపోయా. అసలు ఫస్ట్ టైం డైరెక్షన్ లాగా లేదు చైతన్య డైరెక్షన్. ఓర్ నాయన చక్క ఫ్రేమ్స్ పెట్టుకుంటూ డైలాగ్స్, అసలు షాక్ అయిపోయా చైతన్య. ఈ సినిమా మాత్రం చాలా బాగా వస్తుంది, నో డౌట్. అండ్ థ్యాంక్స్ చైతన్య ఫర్ గివింగ్ మై క్యారెక్టర్. అండ్ ఈ సినిమాలో అలీ గారు యాక్ట్ చేశారు, సుమన్ గారు యాక్ట్ చేశారు. నేను అలీ గారితో ఒక సినిమా చేసే అప్పుడు అలీ గారికి చెప్పాను నేను, సార్ ఇలా పవనిజం అని ఒక సినిమా చేస్తున్నా సార్, బాగా చేస్తున్నా డైరెక్టరు, మిమ్మల్ని కూడా ఏదో అనుకుంటున్నారు సార్ అంటే ఆయన ఇలా చూసి ఆహా అన్నారు. ఒక 1 వీక్ తర్వాత నేను చైతన్య చెప్తే నమ్మలా, అలీ గారు చేయరేమో కష్టం అనుకున్నా. బట్ ఒక 1 వీక్ తర్వాత చైతన్య ఫోన్ చేసి అలీ గారితో రేపు షూటింగ్ ఉంది ఒకసారి లొకేషన్కి రా అన్నారు. వెళ్తే అలీ గారు అక్కడ ఉన్నారు, నేను షాక్ అయిపోయా. అంటే మీరు అర్థం చేసుకోండి, అలీ గారు లాంటిని ఆయన ఒప్పించి స్క్రిప్ట్ చేయించుకున్నారంటే ఎలాంటి సినిమా అయి ఉంటుందో పవనిజం. సో ప్లీజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని, మీరే మా బలం, మీరే మా బలహీనత, రెండు మీరే. సో ఈరోజు నేను చైతన్య అని అడిగా, ఎవరు మన గెస్ట్ అంటే ఎందుకు 2 కటౌట్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి, చాలు అవే మన గెస్ట్ అన్నారు. సో ఆయన తరఫున మీరు ఇక్కడికి వచ్చినందరికి అందరికీ లాట్ ఆఫ్ థ్యాంక్స్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఫైనలీ కొరియోగ్రాఫర్ ఆఫ్ దిస్ మూవీ సందీప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి, థ్యాంక్స్ తమ్ముడు గుర్తు చేసినందుకు. ముఖ్యంగా ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి మా పేరెంట్స్కి, అలాగే మా అన్నయ్య ఓంకార్ అన్నయ్యకి చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు కింగ్ ఎవరంటే కనిష్క, మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు, అలాగే నాకు మంచిగా డాన్స్ చేయడానికి మంచి స్కోప్ ఇచ్చారు. అన్నయ్య కళ్యాణ్ అన్నయ్య గురించి చెప్పాలి, నేను బంగారం సినిమాలో వెనకాల ఎక్కడో డాన్సర్గా కళ్యాణ్ అన్నయ్య వెనకాల డాన్స్ చేశాను. అప్పుడు కళ్యాణ్తో ఒక్క సినిమా అన్న చేయాలి, కన్ఫర్మ్గా ఒక్క సినిమా అన్న నేను కొరియోగ్రాఫర్గా చేయాలనుకున్నా. ఫస్ట్ నేను మాస్టర్ అవ్వకముందే, అంటే నేను మాస్టర్ అవ్వకముందే నాకు పవనిజం అనే ఒక మంచి సినిమా, ఒక మంచి టైటిల్ ఉన్న సినిమా, అది కూడా అన్నయ్యది అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదే నా ఫస్ట్ మూవీ, దీనికి బిఫోర్ నేను ఒక 100 మూవీస్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశాను. బట్ ఈ మూవీ నాకు ఒక మంచి నేమ్ తీసుకొస్తుంది, అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన చైతన్య గారిని నేను అసలు ఎప్పటికీ, నా ఫస్ట్ కెరీర్, నా లాస్ట్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు కూడా చైతన్య నేను మర్చిపోను. అలాగే సుధీర్,
అండ్ మధు గురించి చెప్పాలి. ఒకసారి రండి అమ్మా, ఒకసారి రండి మీ ఇద్దరు, వీళ్ళిద్దరు ఆగండి, ఇట్లా రండి, ఇట్లా ఉన్నారు కదా. వీళ్ళిద్దరు, వీళ్ళిద్దరికి చాలా, వీళ్ళిద్దరికి చాలా టాలెంట్ ఉంది. అంటే బాడీలో చాలా మంచి డాన్సర్స్. ఫస్ట్ నేను చూసి భయపడ్డా, ఫ్రాంక్గా చెప్తున్నా, ఫస్ట్ భయపడ్డా. కానీ పవర్ స్టార్ సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత చేశారు, నా సామి రంగ దుమ్మి దులిపి ఆడేశారు అంతే. ఏమండి, మనకి చాలామంది అంటారు 3/4 అంటే 3/4 ఆఫ్ ది భాగం మన ఎర్త్ మీద వాటర్ ఉంది అంటారు, అది తప్పండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు అంతే. పవనిజం 100% హిట్ అవ్వాలని, సక్సెస్ఫుల్ అవ్వాలని, అలాగే అందరికీ మంచి లైఫ్ ఇవ్వాలని, సుధీర్ అలాగే మధు పెద్ద హీరోస్ అవ్వాలని, చైతన్య 100 సినిమా కూడా నేనే కొరియోగ్రాఫర్గా చేయాలని కోరుకున్నా. చైతన్య గారు మాట ఇవ్వండి, మే ముందుగానే 100 సినిమాలకు నేనే కొరియోగ్రాఫర్ని. ఓకే డన్, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ చెల్లమ్మ, చెల్లమ్మ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ మాస్టర్. సో ఇలా చూశారు కదండి, పవనిజం యూనిట్ అంతా ఇప్పుడు మీ ముందు ఉంది. కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త నటీనటులు, కొత్త కొరియోగ్రాఫర్. సో ఈ బ్యాచ్ని, ఈ టీమ్ని మీరు అందరూ కూడా థియేటర్లో సినిమా చూసి దీవించాలని, బ్లెస్ చేయాలని, ఈ పవనిజం సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం పైకి రండి ఒకసారి. సీను, సీను, పరమేష్, సంజయ్, బాబీ దా, పరమేష్, పరమేష్ ఎక్కడ, పరమేష్, సీను దాయిట్రా, సీను సీను ఇట్రా, సంజయ్రా, ఒక్కసారి నా తరఫున వీళ్ళకందరికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పట్లు కొట్టండి ప్లీజ్, ఇంకొకసారి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే, సో ఈ యంగ్ టీమ్ అంతా కలిసి చేసినటువంటి పవనిజం అనే ఈ ప్రయత్నాన్ని మీరు అందరు కూడా ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు థ్యాంక్స్ చెప్పాల్సింది మీ అందరికండి. ఒక ప్రోగ్రామ్ శిల్పకళా వేదికలో అయినా, ఇలాంటి ఒక చిన్న ఆడిటోరియంలో అయినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో నీ ఊపు ఎప్పుడు తగ్గదు, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. మీ ఎనర్జీ వల్లే ఈరోజు మేము ఇంతగా ఇలా మాట్లాడగలిగాము, పర్ఫామ్ చేయగలిగాము. సో యూ గైజ్ ఆర్ ఆల్వేస్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లైవ్ మా ప్రేక్షకులకు అందించినటువంటి టాలీవుడ్ ఛానల్ వారికి మా కృతజ్ఞతలు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పవనిజం మ్యూజిక్ మార్కెట్లో విడుదలైంది. అండ్ ఈరోజు ఈవెంట్ ఆర్గనైజర్స్ స్టార్ మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. టాటా, బై బై, గుడ్ నైట్. పెళ్ళైన తర్వాత పాల గ్లాస్ పట్టుకుని లోపలికి పోతారు కదన్నా, తర్వాత ఏమైతుందో చూపెట్టే సినిమాలుంటే ఇవా అన్న. ఏం రాసాలే, నా జిందగీల నా సర్వీస్ల గీ క్యాసెట్ ని గీ తీరుని అడుగుతారని తెలియదురా. నీ ఏజెంట్ రా 13 15 15 15.